అర్జున్ సార్కి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, చాలా బాగుంది ట్రైలర్ కానీ, ఎంత లావిష్గా ఉంది, ఎంత గ్రాండియర్గా ఉందో అర్థమవుతుంది మీ ట్రైలర్స్ సాంగ్స్ అన్ని కూడా. సో ఇన్డెప్త్గా సినిమాలో ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారు అనేది అర్థమవుతుంది. మీ ట్రైలర్కి ఇన్స్పిరేషన్ ఏంటి, ఈ సినిమా కథ వెనకాల మీ కథ ఏంటి? కథ వెనకాల కథ కథే అది ఏమీ లేదండి. ప్రతి ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క స్టెప్ ఒక కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూనే వెళ్ళాలి కదా. సో అదే ఈ కథ వెనకాల, అదే ఆల్రెడీ 4 సినిమా పెద్ద సూపర్ హిట్ ఇచ్చాడు మనోడు తెలుగు, ఇది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో 5వది మనం ఎప్పుడు మనం కలిసి చేద్దామని ఉంది. నేను కూడా చాలా బిజీగా నా వర్క్లో ఉంటాను, ఆయన చాలా బిజీగా ఉంటాడు. బట్ ఇందులో అట్లీస్ట్ కథలో మనం కలుద్దాం అని చేసినప్పుడు మనోడికి ఎలాంటి కథ రాయాలి అనేది కొంచెం ఆలోచించి అలా స్టార్ట్ అయింది. సో నేను కూడా ఇంతవరకు నేను చేసి ఉండకూడదు అలాంటి క్యారెక్టర్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఓ 200 సినిమా దగ్గరికి అయిపోయింది. సో అలాంటి ఏది ఏది అనుకున్నారా చేసాము కదా మనం, పాతలాగే ఉంటుంది కదా అని అనిపిస్తుంది. సో ఇది అలా కాకుండా డిఫరెంట్గా ఒకటి వచ్చింది. అండ్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ దే ఆల్ దే మేడ్ ఇట్ హ్యాపెన్ లైక్ దిస్. అంటే సార్, అంటే చాలామంది అంటే ముద్దుల మామయ్యలు వెనకాల మేనల్లుళ్ళు ఏ ఇండస్ట్రీలో చూసినా సో ఆ పరంపర అనేది ఉంది మనకి, ఇటు తెలుగు కావచ్చు అటు మీ నుంచి వచ్చినటువంటి ధ్రువ కావచ్చు. ధ్రువ ఇందాక చెప్తున్న ఆనెస్టీలోనే ఒక చాలా, అంటే నా టాలెంట్ లేకపోతే నన్ను ఎంకరేజ్ చేయకండి, ఈ సినిమా చూసి టాలెంట్ ఉంటే ముందుకు తీసుకెళ్ళండి అని ఒక ఆనెస్ట్గా చెప్పడం అనేది చాలా వండర్ఫుల్ అనిపించింది. సో మీరు అంటే ఈ కథ రాసినప్పుడు తన్ని ఇంక్లూడ్ చేశారా లేదంటే తన కోసం కథ రాశారా? తన కోసం కథ రాశాను. ఏంటి సార్, అంటే ఎందుకు చూడాలి ఈ సినిమాకి సంబంధించి ఆడియన్స్ చూడాలంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమాని చూడాల్సి? అదే అండి కరెక్ట్, మీరు అడిగేది ఎందుకు సినిమా చూడాలి అంటే ప్రతిది ఇంతకుముందు నేను చెప్పినట్టే నావెల్టీ. ఇప్పుడు ఈ కథ మీరు చూసేసరికి ఒక స్టార్టింగ్ పిక్చర్ ఓపెనింగ్ లేకపోతే ఒక ఇంటర్వల్ బ్లాకో లేకపోతే హౌ వి ఫినిష్ ద పిక్చర్, క్యారెక్టరైజేషన్స్ ఏంటి, ఎక్కడ ఏ క్యారెక్టర్ ఎలివేషన్ ఎక్కడ పోతుంది, ఇవన్నీ కొత్తగా ఆలోచించామని మేము అనుకుంటున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ టు సీ ద మూవీ. ప్లస్ ఇది ఇంత గ్రాండియర్గా చేశారు, చాలా గ్రాండియర్గా చేశారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత ఖర్చు పెట్టి సినిమా చేయడం అనేది ఒక చాలా గొప్ప విషయం. సో ఒక ఒక పాన్ ఇండియన్ సినిమా చేయాలి అనుకున్నప్పుడు మైండ్లో పాన్ ఇండియన్ అందరికీ ఉంటుంది, చేద్దాం పాన్ ఇండియన్ అని. సో ఆ స్థాయికి మనం అంత ఖర్చు పెట్టి తీయాలని అనుకోవడం చాలా తక్కువ ప్రొడ్యూసర్స్, అందులో ఉదయ్ గారు. సో అట్లీస్ట్ ఫర్ దిస్ ఈ ఒక్క విషయానికైనా సినిమా చూడాలి, బికాస్ మేము ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక సినిమా చూపి మేము కూడా చేయగలుగుతాము అని దాన్ని నమ్మి చేసినప్పుడు అది ఒక పాయింట్ మనకి, జనం ఇది చూడాలి అనేది, ఎస్ యు హ్యావ్ టు సీ దిస్ అనేలాగా ఒక చిన్న గర్వం వస్తుంది. సార్ అంటే కంటెంట్ ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది సార్? అంటే లావిష్గా ఉంది, యాక్షన్ బ్లాక్లు అద్భుతంగా ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ కనబడుతూ ఉంది. సో కంటెంట్ ఎంతవరకు ఆడియన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆడియన్స్ రావాలంటే కంటెంట్ ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది? అదే అండి, అది సినిమా చూస్తే తెలుస్తుంది. కంటెంట్ కంటెంట్ అనేది గ్యారంటీ, నేను అదే చెప్పింది చెప్తున్నాను. ఎప్పుడు మనం కొత్తగా డిఫరెంట్గా మనం చేయాలని మనం కథ రాస్తాము. సో ఈ కంటెంట్ చాలా కొత్తగా ఉంది అని అనుకుంటాము. ఒక్కొక్కసారి మనకి అది జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగకపోదు. నోబడీస్ జీనియస్, ఏ పెద్ద డైరెక్టర్ రైటర్ ఎవరు తీసుకున్నా ఎవరు జీనియస్ కాదు, ఎవరికి తెలీదు. తెలియదంటే ఒక ఇది 100% హిట్ అవుతుందని ఎవరికి తెలియదు, ఇది అలాగే ఇది. బట్ ఎక్కడ కూడా ఇది మిస్ అవ్వదు అని మాత్రం తెలుస్తుంది, ఇది ఫెయిల్యూర్ మాత్రం అవ్వదు అని తెలుస్తుంది కదా, ఆ ఒక నమ్మకంతో చేసిన కథ ఇది. అర్జున్ గారు అదే క్వశ్చన్, అంటే మీరు ఇలాంటి కథ రాయడానికి ఇది ఇంటర్నేషనల్గా ఇచ్చేయడం కోసం ఇన్స్పిరేషన్ ఏం తీసుకున్నారు? అంటే మీరు ఫిక్షనల్గా రాశారా లేకపోతే ఇన్సిడెంట్స్ ఏమి ఉన్నాయా, ట్రూ ఇన్సిడెంట్స్ ఏమి ఉన్నాయా? ట్రూ ఇన్సిడెంట్ ఏం కాదండి, ఇట్ ఇస్ ఫిక్షనల్ ఉండే. సి వన్స్ ఇప్పుడు ఏదో బయోపిక్ అయితే మనకి జరిగింది మనం తీసాము ఇన్సిడెంట్స్ అని మనం అనుకుంటాము. దిస్ ఇస్ యాజ్ ఐ టోల్డ్ యు ఇట్స్ ఎ పక్కా కమర్షియల్ ఫిల్మ్. కమర్షియల్ ఫిలిం అన్నప్పుడు దీంట్లో క్యారెక్టరైజేషన్స్, ఈ క్యారెక్టర్ ఇక్కడ తీసుకొస్తే బాగుంటుంది, ఇది ఇక్కడ తగ్గిస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా. సో అదంతా ఫిక్షియస్గానే ఉంటాయి. అర్జున్ గారు అయితే మూవీ మేక్ ఎవరండి చెప్పారు 5 ఇయర్స్ అని ఏమంటే మీరు పెద్ద గుండేస్తున్నారు మీరు.
ఫైవ్ ఇయర్స్ అవ్వలేదు, మీరు చెప్పారా? మీరు చెప్పారండి. అయితే డైరెక్టర్ కూడా ఏపీ అర్జున్ గారు ఈవెంట్కి రాలేదు, అది ప్రొడ్యూసర్కి మీకు సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది బడ్జెట్ విషయంలో అని, నేమ్ కూడా తీసేస్తారు అని ఒక కాంట్రవర్సీ నడుస్తుంది, దీని మీద ఒక క్లారిటీ? లేదు, నేమ్ తీలేదు కదా, మీరు చూసారు కదా ఏపీ అర్జున్ అని వచ్చింది కదా, కోర్టుకి వెళ్ళడం జరిగింది కదా. ఏమండి, కోర్టుకి వెళ్ళి ఇప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్నది ఒక ప్రొడ్యూసర్కి తర్వాత డైరెక్టర్కి మధ్య జరుగుతుంటుంది. చాలా పెద్ద సినిమా అన్నప్పుడు చిన్నది ఏదో జరుగుతుంటుంది. లెట్ అస్ నాట్ మేక్ దట్ బిగ్ ఇష్యూ, మనం చేయక్కర్లేదు. బట్ ఇవన్నీ సి ఇట్స్ ఎ టీమ్. ఒకసారి గొడవ అవుతుంది, ఎన్నోసార్లు ఫైట్లు జరుగుతుంది, అండ్ ఆయన ఇలా చేసావని ఒకరు ఇలా మాట్లాడుకుంటాం. అగైన్ దెల్ బీ వన్ బై ది ఎండ్ ఆఫ్ ది డే. సో లెట్స్ అస్యూమ్ లైక్ దట్. అయితే ఆఫ్టర్ కేజీఎఫ్ ఏ మూవీ చూసినా కూడా కేజీఎఫ్ని కంపేర్ చేస్తున్నారు. సో ఈ మూవీలో కూడా యాక్షన్స్ చాలా హై లెవెల్లో కనిపిస్తున్నాయి, బట్ కంటెంట్ మాకు ట్రైలర్లో తక్కువ కనిపిస్తుంది. ఎందుకు ట్రైలర్ కావాలని అట్లా కట్ చేశారా? కంటెంట్ మీకు చూపించలేదు కాబట్టి కనపడలేదు. మీకు గ్రాండ్ ఇంటెన్షనే అదా మీది, అది ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్. కమర్షియల్ ఫిల్మ్కి ఏమి ఎక్కడ సెంటిమెంట్స్? బేసికలీ వాట్ ఈస్ కమర్షియల్? కమర్షియల్ అంటే మనకి ఎమోషన్ ఉండాలి, సెంటిమెంట్స్ ఉండాలి, తర్వాత యాక్షన్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. వన్స్ యూ సీ ద మూవీ యూ విల్ సీ ఎవ్రీథింగ్. ధ్రువ గారు, ఆఫ్ ఎక్సర్సైజ్ డూ యూ టేక్? ఐ ఈట్ నైస్లీ మేడం, ఐ ఈట్ సీ ఫుడ్. సీ ఫుడ్ ఇన్ ద సెన్స్ నాట్ సీ ఫుడ్, వాట్ ఎవర్ ఐ సీ ఐ ఈట్. ఐ వర్క్ అవుట్ నైస్లీ మేడం. కంగ్రాట్స్, ట్రైలర్ చాలా బాగుంది. మీ ఫస్ట్ ఫిల్మ్ చేసిన అద్దూరి, అద్దూరి చేసేటప్పుడు కొంచెం రిస్కీ ఫైట్స్ కూడా చేశారు. రవివర్మ అంతకుముందు రవివర్మ గారు చెప్పినప్పుడు కూడా 65 feet నుంచి దూకేశారు, కొన్ని రిస్కీ ఫైట్లు చేశారు. ఇలాంటి రిస్క్ ఫైట్స్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఇప్పుడు కూడా ఈ యాక్షన్స్ కూడా, తర్వాత సినిమాలు కూడా పొగరు కూడా బాగా యాక్షన్ ఫిల్మ్ చేశారు, ఇది కూడా యాక్షన్ ఉంది. ఇన్స్పిరేషన్ వచ్చి యాక్షన్ కింగ్ సార్, 100%, బికాజ్ హీస్ ద బెస్ట్ ఇన్ యాక్షన్ అకార్డింగ్ టు నాట్ ఓన్లీ మీ, ఆల్ ది యంగ్స్టర్స్. సో హీస్ ది ఓన్లీ ఇన్స్పిరేషన్. ధ్రువ గారు ఇందులో మీరు సార్ సోల్జరు లేదు, గ్యాంగ్స్టరు లేదు, అండ్ రాదు, అండ్ I'm not a, it is not related to army based movies, sir. You definitely can witness the madness in this movie, but you will have to wait till October 11th, sir. Arjun gar ikkade enduku cheyali ante mee main alludu kada ante story mere raasaru kada ledhu already itane direct cheyali itane act cheyali na already set ayindi kada. సో దీనికి కథ ఎలా ఉంటుంది అని అంతేనా నా పార్ట్. సో నేను డైరెక్ట్ చేసే వేరే ఉంది, వేరే ప్రాజెక్ట్స్ ఉంది, అది వీల్ 100% వి గాట్ టు స్టార్ట్. ధ్రువ, కేజీఎఫ్ ఎలా ఉందన్నా? అదే ఫ్రెండ్ బ్రదర్, ద టోన్స్ అండ్ చాలా ర్యాప్స్ ఉంది, అండ్ ఎస్పెషలీ ద టోన్ ఇస్ డిఫరెంట్. Both are different. Basically, he's in love with the movie. Okay. Yeah, basically Ravi Basur, Ravi Basur sir is in love with this movie. Dhruva, I say it. అంటే యాక్షన్ యాక్షన్ కింగ్ గారు ఇన్స్పైర్ అయ్యారు, మరి రొమాన్స్ విషయంలో ఎవరిని తీసుకున్నారు? ఎందుకంటే చాలా అర్జున్ గారు అన్ని టైప్ ఆఫ్లో చేశారు, బట్ యాక్షన్ వరకు అయితే యాక్షన్ కింగ్ గారు తీసుకున్నారు. మరి రొమాన్స్ విషయంలో కావచ్చు, ఇంకా అదర్ పార్ట్స్ విషయంలో, సో యాక్టర్గా మోల్డ్ అవ్వడానికి ఇంకెవరు మిమ్మల్ని మోటివేట్ చేసింది? సార్ రొమాన్స్ ఇన్బిల్ట్ సార్, అర్జున్ గారు నేను ఎప్పుడు దూరం అవ్వలేదండి. అంటే తక్కువ సినిమాలు చేస్తుంటాను, ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 200 సినిమా దగ్గర చేశాను కదా. ఇప్పుడు కొంచెం భయంగా ఉంది, ముందుకన్నా ఇప్పుడు ఎక్కువ భయంగా ఉంది. ఏది చేస్తే ఇది జనానికి నచ్చుతుందో లేదో, ఏంటంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇలాంటి సినిమా చేశాడంటారేమో అని భయంగా ఉంటుంది. సో మలయాళం చేస్తుంటాను, తమిళ్ చేస్తుంటాను, అప్పుడప్పుడు కన్నడ ఒకటి చేస్తుంటాను, తెలుగు కూడా ఏది రిలాక్స్ చేశాను, కిలాడీని ఒక సినిమా చేశాను, చేస్తూనే ఉంటాను.
అంటే ప్రేక్షకులు అప్డేట్ అయ్యారు, మీ దర్శకులు అప్డేట్ అవ్వలేదు అంటారా? నేను అప్డేట్ అవ్వలేదా? మీరు కాదు, అంటే సీనియర్ డైరెక్టర్లు అందరూ కూడా ఈ మధ్యన పెద్ద పెద్ద సినిమాలు కూడా డమాలు అంటున్నాయి. ఈ ప్రేక్షకుడు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటారా సినిమాని? అంటే జనరల్గా అడుగుతున్నారా, నా గురించి అడుగుతున్నారా? జనరల్గా అడుగుతున్నాను మీ గురించి. ఇంకొకసారి మీ క్వశ్చన్ ఏంటండి? ప్రేక్షకుడు అప్డేట్ అయ్యి ఉన్నాడు అంటారా, దర్శకుల కన్నా ముందు ఆలోచిస్తున్నాడు అంటారా సినిమాని? లేదండి, చాలా సినిమాలు ప్రేక్షకులు ఎప్పుడు అప్డేట్ అండి, వాళ్ళే ఫుల్ అప్డేటెడ్. వాళ్ళని తెలుసుకొని సినిమా చేయడం అనేది పెద్ద విషయం, లేకపోతే అన్ని సినిమాలు హిట్ అయిపోతుంది కదా. సో ప్రేక్షకులే దేర్ ద బాస్. వాళ్ళు చూసిన తర్వాతనే మనకు తెలుస్తుంది, లేకపోతే వాళ్ళ పక్కన కూర్చొని సినిమా చూసినప్పుడే మనకు తెలుస్తుంది అయ్యో మనం తప్పు చేసాం కదా ఇక్కడ అని, అంతకుముందు తెలియదు. సో అండ్ అగైన్ మీరు అడిగిన క్వశ్చన్కి అప్డేట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అప్డేట్ ఉండాలండి, లేకపోతే యూ కాంట్ ఈవెన్ మూవ్ వన్ స్టెప్ ఆల్సో. ప్రతి విషయంలో అప్డేట్ ఉండాలి, బికాస్ టెక్నాలజీ ఎక్కడికో పోతుంది, ఎవ్రీ డే న్యూ థింగ్స్ యూ గెట్ టు నో. తెలుగు సినిమా ఎప్పుడు ఉంటుంది మీది? ఇది తెలుగు సినిమా డైరెక్ట్గా? అవును, ఇప్పుడు డైరెక్ట్ చేశాను, ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ మీట్లో వద్దు, ఫినిష్ అయిపోయింది అది ఆల్మోస్ట్. నేను నెక్స్ట్ మాట్లాడతాను అది. ఓకే ధ్రువ సార్. సార్ ధ్రువ సార్, సార్ సినిమా మొత్తంలో మీకు బాగా ఛాలెంజింగ్గా అనిపించిన మూమెంట్ ఏంటి? అంటే లైక్ ఫైట్ సార్ వేరే ఏదైనా సీను మీరు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాను ఇది అనిపించిన? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఛాలెంజింగ్ అంటే ఎస్పెషలీ క్లైమాక్స్. వీ షాట్ ఫర్ 42 డేస్ విత్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ అండ్ రవి వర్మ మాస్టర్. ఫిజికలీ అండ్ ఎమోషనలీ ఐ వాజ్ డ్రైన్డ్, బట్ ఆఫ్టర్ వాచింగ్ ది ఫైనల్ అవుట్పుట్ ఐ రియలీ థాట్ దట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. సో ఐ థింక్ యా క్లైమాక్స్. క్లైమాక్స్ థ్యాంక్ యూ. అర్జున్ సార్, అర్జున్ సార్, సార్ సినిమాలు ఒకే ఒక్కడు ఆర్ జెంటిల్మ్యాన్ ఆర్ హనుమాన్ జంక్షన్, సో ఏది మళ్ళీ రీరిలీజ్ అయితే మీరు చూడాలనుకుంటున్నారు అనుకుంటున్నారా మళ్ళీ అయితే బాగుంటుంది అని తెలుగు మీరు చెప్తే బాగుంటుందని సార్? చాలామంది ఒకే ఒక్కడునే అడుగుతారు, ఎప్పుడు మీరు అడిగేది చాలామంది అడుగుతారు ఒకే ఒక్క ఒకడు ఇంకొకసారి చూడాలి రిలీజ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. అర్జున్ సార్, అర్జున్ సార్, అదే విశ్వక్సేన్ గారితో అనుకున్న సినిమా అది ఏమైంది సార్? ఏ హీరోతో చేయబోతున్నారు? అది తర్వాత ఇంకో రోజు మాట్లాడదాం. అదే ఆయనకి అదే చెప్పాను నేను, ఆ సినిమా గురించి ఇంకొకసారి మాట్లాడదాం. ఇది మార్టిన్. Yes, అర్జున్ గారు సహియా, ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPSC. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. బేసికల్గా మీ మూవీస్ అన్నీ అంటే లైక్ ఇందాక చెప్పినట్టు ఒకే ఒకటి కావచ్చు, హనుమాన్ జంక్షన్, ఇవన్నీ దోస్ ఆర్ వెరీ క్లాసిక్స్ అండ్ అలాగే మీరు యాక్షన్స్ కూడా చాలా బాగా చేస్తారు కాబట్టి మీ మూవీస్లో ఒక్క మూవీ ఏదైనా ధ్రువ్ గారు దాని సీక్వెల్లా చేయాలి అనుకుంటే ఈ ట్రెండ్కి తగ్గట్టు ఏ మూవీ చేయాలనుకుంటారు? జై హింద్. ఓ సూపర్, థ్యాంక్ యూ. ధ్రువ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ వన్ క్వశ్చన్ ఏంటంటే మీకు అర్జున్ గారు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? విచ్ వన్ యూ కెన్ సే అ డ్రీమ్ రోల్ ఆర్ అ డ్రీమ్ క్యారెక్టర్ ఫర్ యూ? చాలా ఉంది, ఎస్పెషలీ అగైన్ జై హింద్. జై హింద్ ఓన్లీ. సూపర్. అండ్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మీ ఇద్దరిని ఆన్ స్క్రీన్ యాంటాగనిస్ట్ అండ్ అంటే లైక్ హీరో యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్లో చూసే అవకాశం ఏమైనా ఉందా? మాకు డెఫినెట్లీ హీరో అండ్ యాంటాగనిస్ట్. ఓకే సూపర్, థాంక్యూ థాంక్యూ. వైభవ్ గారు, సాంగ్ వైజ్ కనిపించారు ట్రైలర్లో అని లేదు, అండ్ హౌ యువర్ క్యారెక్టర్ విల్ బి పోర్ట్రేట్ ఇన్ ద ఫిల్మ్? సో దేర్ ఇస్ అ లవ్ సెగ్మెంట్, దేర్ ఇస్ అ స్మాల్ లవ్ స్టోరీ ఇన్ ద మూవీ, దట్ ఈస్ వాట్ ఐ బ్రింగ్ ఇన్. అండ్ ఐ నో ఇట్స్ అ యాక్షన్ ప్యాక్డ్ మూవీ, but for me I actually take this as an opportunity, even if I could have a screen space say 15-20 minutes in a big film, it's a big thing for me personally because I come from a family where there is nobody in films, so for me to have this opportunity in itself is a big thing for my career, and I hope all of you support me, support us, our movie, and watch in theaters on 11th of October. Dhruv garu,
సార్, ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ యూ లైక్ యువర్ మామయ్య యువర్ యాక్షన్స్? ఫ్రమ్ హిమ్ ఐ లెర్న్ ఆర్ టిప్స్? టిప్స్ అండ్ వాట్ యు లెర్న్? లెట్ మీ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఈ మనుడు సినిమా చేయడానికి ముందే నాకు తెలియకుండా హీఈస్ ఎ బాక్సర్ ఫస్ట్, ఈజ్ ఎ బాక్సర్. అదే కాకుండా జిమ్నాస్టిక్స్ అసలు మనకు తెలియదు, ఇంట్లో ఎవరికి తెలియదు. ఫుల్ జిమ్నాస్టిక్స్ ఎవ్రీథింగ్, అదంతా వీడియో ఒకటి ఉంది నా దగ్గర, ఎవరికి ఇవ్వలేదు, నా దగ్గర మాత్రం ఉంది. యాక్టర్ అవ్వడానికి ముందు మేము వీటిని ఎన్కరేజ్ చేసింది అదంతా ఏమీ చేయలేదు. వాడే స్వయం కృషి, వాడే నేర్చుకొని వాడే చేసి రోడ్స్లో అంతా ఈ నాటకాలు ఆడతారు కదా, డ్రామాస్ రోడ్లు ఆడతారు, అవన్నీ ప్రాక్టీస్ చేసుకొని అతనే అంతా అతను చేసుకున్నాడు. ఆ తర్వాత నాకు తెలిసింది ఒక డైరెక్టర్ వచ్చాడు, మీ వాడిని సినిమాలో పెట్టుకోవాలి అన్నప్పుడు కథ చెప్పడానికి మాత్రం నా దగ్గర తీసుకొచ్చాడు. అప్పటి వరకు వాడే స్వయం అంతా వాడే చేసుకున్నాడు. బట్ ఇన్స్పిరేషన్స్ అనేది ఉండేదేమో, బట్ ఎవ్రీథింగ్ హీ డిడ్ హిమ్. వీడి బ్రదర్కి మాత్రం నేను బాగా ట్రైన్ చేశాను, చిరంజీవికి ఆడిని ఫుల్ ట్రైన్ చేశాను, నాతోనే పెట్టుకొని వాడికి అన్నీ యాక్టింగ్ నేర్పించడం అన్నీ. బట్ మనోడికి మాత్రం ఏమీ చేయలేదు, వాడే చేసుకున్నాడు. కూడా ఒక విధంగా చాలా షాక్ అయిన సీన్ అది. ఇట్ వాజ్ అ రిస్కీ షాట్ మేడం. దట్ డాగ్ నేమ్ వాజ్ రాజా అండ్ హీ వాజ్ హంగ్రీ అండ్ ఐ హ్యాడ్ టు షూట్ ఈవెన్ బికాజ్ డైరెక్టర్ డిడ్ లీవ్ ఫర్ లంచ్ సో ఈవెన్ ఐ వాజ్ హంగ్రీ సో ఐ హ్యాడ్ టు డూ దట్ షాట్ సో యా ద డాగ్ వాజ్ వెరీ వెరీ ఫెరోషియస్ మేడం. Amazing, done. Thank you so much. Thank you so much for your time. Thank you so much. Jai Anjaneya.